ఏపీలో కేంద్రం నుంచి వచ్చే ఉచిత బియ్యం పంపిణీలో నిబంధనలు బేఖాతరు చేస్తున్నట్టుగా పరిస్థితులు ఉండడం చర్చనీయాంశమైంది. కేంద్రం గుర్తించిన లబ్ధిదారులకు రాష్ట్రం గుర్తించిన లబ్ధిదారుల సంఖ్యకు మధ్య తేడా ఉండడంతో కేంద్రం ఇచ్చే బియ్యాన్ని పంపిణీ చేసే విషయంలో సర్కార్ తీరు విమర్శలకు తావిస్తోంది. ఓ రకంగా ఇది ఆహార భద్రతా చట్టానికి తూట్లు పడవడమే అని ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం గుర్తించిన లబ్ధిదారుల స్థానంలో రాష్ట్రం గుర్తించిన లబ్ధిదారులకు కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం ఇస్తారనే వార్తలే ఈ ఆందోళనకు కారణమవుతున్నాయి. అదే జరిగితే 6 జిల్లాల పరిధిలో అర్హులైన ముస్లిం ఇతర బీసీ చేతి వృత్తిదారులకు అన్యాయం జరిగినట్టే. కేంద్రం నుంచి వచ్చే ఉచిత బియ్యం పంపిణీలో నిబంధనలు బేఖాతరు చేస్తున్నట్టుగా ఏపీలో పరిస్థితులు ఉండడం చర్చనీయాంశమైంది. కేంద్రం గుర్తించిన లబ్ధిదారులకు రాష్ట్రం గుర్తించిన లబ్ధిదారుల సంఖ్యకు మధ్య తేడా ఉండడంతో కేంద్రం ఇచ్చే బియ్యాన్ని పంపిణీ చేసే విషయంలో సర్కార్ తీరు విమర్శలకు తావిస్తోంది. ఓ రకంగా ఇది ఆహార భద్రతా చట్టానికి తూట్లు పడవడమే అని ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం గుర్తించిన లబ్ధిదారుల స్థానంలో రాష్ట్రం గుర్తించిన లబ్ధిదారులకు ఉచితంగా బియ్యం ఇస్తారనే వార్తలే ఈ ఆందోళనకు కారణమవుతున్నాయి. దేశంలో దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారిని ఆదుకునేందుకు కేంద్రం ఆహార భద్రతా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. పట్టణ ప్రాంతాల్లో 40%, గ్రామీణ ప్రాంతాల్లో 60% మందికి ఆహార భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించగా ఆ మేరకు అర్హుల జాబితాను రాష్ట్రాలు పంపించాయి. అర్హులకు రేషన్ కార్డులు జారీ చేసి సబ్సిడీ ద్వారా కేంద్రం బియ్యాన్ని అందిస్తోంది. కేంద్రం గుర్తించిన వారు 50% ఉంటే మరో 35% మంది దారిద్ర రేఖకు దిగువన ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వారికి కూడా సబ్సిడీ బియ్యాన్ని అందిస్తున్నాయి. మొత్తంగా 85% మంది దారిద్ర రేఖకు దిగువన ఉన్నారు అన్నది అంచనా. ఇక కరోనా నేపథ్యంలో 2 ఏళ్లుగా కేంద్రం సబ్సిడీ బియ్యాన్ని పేదలకు ఉచితంగా అందజేస్తోంది. బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులకు అందజేస్తే దానికి సంబంధించిన సబ్సిడీ మొత్తాన్ని కేంద్రం రాష్ట్రాలకు బదలాయిస్తోంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ వరకే ఉచిత బియ్యం అందజేస్తున్నట్లు కేంద్రం మొదట ప్రకటించగా తర్వాత దాన్ని సెప్టెంబర్ వరకు పొడిగించింది. ఆ మేరకు సరఫరా చేయాలని రాష్ట్రాలకు సూచించింది. అయితే కేంద్రం గుర్తించిన లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన వారికి కూడా ఉచితంగా ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం మొత్తానికే ఉచిత బియ్యం పంపిణీని ఆపేసింది. ఒకేసారి 5 నెలల బియ్యాన్ని ఇవ్వాల్సి రావడంతో ఖజానాలు డబ్బులు లేవని పంపిణీ నిలిపేసింది. అయితే దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కు తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు 1 ఆగస్టు నుంచి ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడ మెలిక పెట్టి కొత్త విధానాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. ఎన్ఎఫ్ఎస్సీ కార్డులు 89 లక్షల వరకు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కింద 56 లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. అయితే ఈ భారాన్ని తగ్గించుకోవడానికి 7 జిల్లాల్లోనే ఉచిత బియ్యం పంపిణీకి సిద్ధమైంది. అయితే కేంద్రం నుంచి ఉచిత బియ్యం వస్తున్నా దాన్ని పంపిణీ చేయడంలో కొందరికి ఎందుకు కోత పడుతోంది అంటే దీని వెనక పెద్ద వ్యూహమే కనబడుతోంది.